రాష్టంలో కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు వెంటనే పరిష్కరించుకుంటే దశలవారీ పోరాటాలు చేపడతామని సిఐటి రాష్ట అధ్యక్షుడు డి గోవిందరావు హెచ్చరించారు. అరవిందో కార్మికులు చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించి పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు వేతనాలు పెంచాలని అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కార్మికులపై వేధింపులు కక్ష సాధింపులు ఆఫరణి పెన్సిలిన్ ప్లాంట్లో శారదారెడ్డి కాంట్రాక్ట్ కార్మికులకు పూర్తి స్థాయిలో పనిదినాలు కల్పించాలని కోరుతూ అరవిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అరవిందో కార్మికులు పైడి భీమవరంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అరవిందో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అరవిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె గురునాయుడు, నాయకులు ఎస్ అప్పలరాజు, ఎన్ తారకేశ్వరరావు, ఐ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. అరవిందో పరిశ్రమలో సుమారు 3500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. వేతన ఒప్పందం చేయకుండా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకుండా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మండితోనే ఇవాళ మొండిగా వ్యవహరిస్తుంది. ఇవాళ జాయింట్ కమిషనరేషన్ లేబర్ సమావేశాలకు కూడా ఇవాళ వెళ్లకుండా జాయింట్ కమిషనరేషన్ ఆర్డర్లు కూడా ఇవాళ అరవిందో యాజమాన్యం ఎక్కిరేస్తుంది. అంతేకాకుండా ఈరోజు టీఆర్ఎస్ పేరుతోనే కార్మికులు మోసం చేయాలని చెప్పి ఇవాళ ప్రయత్నాలు చేస్తుంది. ఇవాళ సేఫ్టీకి సంబంధించి పాటించడం లేదు, యూనిఫార్మ్లు ఇవ్వడం లేదు, షూలు ఇవ్వడం లేదు, వంటైన ఆదరేషన్ ఇవ్వడం లేదు. ఈరోజు తీవ్ర వేధింపులు గురి చేస్తుంది. అంతేకాదు నాన్ పవర్ అందరినీ కూడా డ్యూటీ లేకుండా ఎక్కువ మందిని రిటర్న్ చేస్తుంది. రాత్రుల్లో వచ్చి కాపలా కాసి వెనక్కి వెళ్ళిపోవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అందుకోసం అరవిందో కార్మికులందరికీ షార్ట్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారం చేయాలా, అందరినీ రెగ్యులరైజ్ చేయాలా, సబ్సిడీతో క్యాంటీన్ ఇవ్వాలా, యూనిఫార్మ్ ఇవ్వాలా, షూలు ఇవ్వాలా, ఇచ్చే వరకే దశల వారి పోరాటం ఉధృతం చేస్తాం. అరవిందో కార్మికులు ఒంటరిగా లేరు. అరవిందో కార్మికులు రాష్ట్ర వ్యాప్త మద్దతు ఉంది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త పోరాటాలు చేస్తామని చెప్పి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం.